తరలు వస్తే ఆ తరలి రావటం వల్ల చంద్రబాబు నాయుడు గారు షాకులో ఉన్నట్టున్నాడు. 2019లో ఈ మోసగాడైనటువంటి చంద్రబాబు నాయుడిని ప్రజలు వదిలేశారనుకుంటే 2023కి వచ్చేప్పటికీ తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా వదిలేసినట్టుంది మనకు అర్థమవుతుంది అక్కడ చూస్తే. చంద్రబాబుపై పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. బందర్ ను హైదరాబాద్ మించిన సిటీ చేస్తామంటూ అన్నావు, చేశావా అంటూ ప్రశ్నలు సంధించారు జగన్. అయితే బ్రాండ్ అంబాసిడర్ అన్నారు చంద్రబాబు, వెన్నుపోటుదారుడు అంటూ విమర్శించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏడుకొండలు మరిన్ని వివరాలు అందిస్తారు. ఏడుకొండలు, భవానీ, ఏపీ టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు నిన్న మచిలీపట్నంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఇటు మచిలీపట్నం బందరు ప్రాంతాల్లో ఆయన పర్యటించి నిన్న రాత్రి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ సభ వేదికగా కూడా బందరుకు జరిగినటువంటి న్యాయం ఏంటి, ఈ యొక్క ప్రభుత్వంలో మొత్తం బందర్ని నిర్వీర్యం చేసిందంటే కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలకు ఈరోజు అటు మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఈరోజు సమీక్ష విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి పేర్ని నాని తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు మీద ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చినటువంటి వ్యక్తిని 2019కి వచ్చేసరికి ప్రజలే పూర్తిగా వదిలేశారు, ఆయన కేడర్ కూడా వదిలేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే రాష్ట్రానికి అది చేస్తా ఇది చేస్తానంటూ కూడా కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ కూడా తిరుగుతున్నారు. అయితే 2014 తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చేసినటువంటి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్ ను ఏదైతే గుడివాడ్ ను హైదరాబాద్ తరహాలో సిటీ చేస్తామంటూ కూడా గతంలో చెప్పినటువంటి ఏం చేశారు ఇప్పుడు ఏం చేశారంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద చూస్తే ఇటు పేర్ని నాని నిన్న తన నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పర్యటించిన తర్వాత పర్యటన తాలూకు వివరాలన్నీ సేకరించిన తర్వాత పేర్ని నాని తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు మీద ధ్వజమెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి గతంలో ఏం చేశారు, అక్కడ ఓటుకు నోటు కేసులో అర్ధరాత్రి పారిపోయి రావడం వల్ల మన రాష్ట్రం ఈ విధంగా తయారైందంటూ కూడా మండిపడినటువంటి పరిస్థితి. ఒకప్పుడు ప్రజలు మర్చిపోతే ఇప్పుడు తన కేడరే పూర్తిగా చంద్రబాబు నాయుడిని మర్చిపోయిందని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. భవాని, రైట్, థ్యాంక్ యూ ఎడికొండలు. ఆ రకంగా జనం తండోపుతండాలుగా తరలు వస్తే ఆ తరలి రావటం వల్ల చంద్రబాబు నాయుడు గారు షాకులో ఉన్నట్టున్నాడు. 2019లో ఈ మోసగాడైనటువంటి చంద్రబాబు నాయుడిని ప్రజలు వదిలేశారనుకుంటే 2023కి వచ్చేప్పటికీ తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా వదిలేసినట్టుంది మనకు అర్థమవుతుంది అక్కడ చూస్తే. ఇటువంటి సంధి ప్రేలాపంలో జనం లేకపోయినా జనం వచ్చారని చెప్పని, కార్యకర్తలు లేకపోయినా కార్యకర్తల్లో పట్టు పెరిగిపోయిందని,
అంటే యాతావాత ఆయన ఉద్దేశం ఏంటంటే మా టీవీలన్నీ కూడా మా పేపర్లన్నీ కూడా అంటే తన పేపర్లు తన టీవీలు తను మాట్లాడేది చూపిస్తాయి. నిజంగా చంద్రబాబు నాయుడిని ఇట్లాంటి మీటింగ్కి మెచ్చుకోవాలి. జనం ఒక్కడు లేకపోయినా ఖాళీ కుర్చీలకి గంట 10 నిమిషాల సేపు మీటింగ్కి వెళ్తే చెప్పగలిగినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు ఎవరుండే ఇతనే. ఇది ప్రజలు మోసం చేసినందుకు, నాడు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి మోసం చేసి వెన్నుపోటు పొడిచినందుకు, నాడు ఎన్టీ రామారావు గారిని మోసం చేసి నైవనించంతో వెన్నుపోటు పొడిచినందుకు కానీ, లేదా ఇన్ని సంవత్సరాలు ప్రజల్ని మోసం చేసినందుకు కానీ, 2014 నుంచి 19 దాకా ఈ రాష్ట్ర ప్రజల శ్రమతో సంపాదించుకున్నటువంటి సంపదని దోచుకున్నందుకు కానీ ఈ కర్మ పట్టింది కాదా అనేది తన అంతరాత్మ ఒకసారి చంద్రబాబు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖాళీ కుర్చీలు జనాన్ని ఆ రకంగా జనం తండోపుతండాలుగా తరలొస్తే ఆ తరలి రావటం వల్ల చంద్రబాబు నాయుడు గారు షాకులో ఉన్నట్టున్నాడు.